ట్రైలర్ జపాన్ లో రిలీజ్ అయితే రామ్ భీమ్ జపాన్ వెళ్తారా బారికంత టైం ఉందా అని చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి కానీ జపాన్ లో త్రిబులార్ ప్రమోషన్ కోసం వెళ్ళాల్సింది తారక్ చరణ్లే ఎందుకంటే వారు వెళ్తేనే అక్కడ అసలు సిసల సినిమా పండగ ప్రారంభమవుతుంది వారిని చూసేందుకు జపనీలో తండోప తండాలుగా క్యూ కొట్టడం ఖాయం జపాన్ అనగానే ఇండియా నుంచి రజనీకాంత్ కు మాత్రమే స్టార్డం ఉంది అనుకుంటారు అందరూ ఎందుకంటే రజనీకాంత్ నటించిన ముత్తు జపాన్ లో సంచలన విజయం సాధించింది డాన్సింగ్ మహారాజు పేరుతో విడుదలై అక్కడ ఏకంగా 180 రోజుల పాటు థియేటర్స్ లో దుమ్మురేపింది ఆ తర్వాత జపాన్ లో రజనీకాంత్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ పెరిగింది అయితే జపాన్ లో రజనీకాంత్ ఎంత ఫేమసో రాజమౌళి రామ్ చరణ్ తారక్ కూడా ఫేమస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మగధీర జపాన్ లో 20 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ముత్తు వసూళ్లను సైతం అధిగమించింది చరిత్ర సృష్టించింది అందుకే చరణ్ ఇప్పటికే అక్కడ పాపులర్ స్టార్ ఇక యంగ్ టైగర్ కూడా జపాన్ లో స్టార్ గా వెలుగుతున్నాడు బాద్షాలో తారక్ వేసిన స్టెప్స్ జపనీయులకు తారక్ ను బాగా దగ్గర చేశాయి దాంతో ట్రిపుల్ ఆర్ మూవీ జపాన్ రిలీజ్ పై చాలా అంచనాలు ఉన్నాయి జపనీస్ కు దగ్గరైన ఇద్దరు ఫేవరెట్ ఇండియా స్టార్స్ కలిసి నటించిన చిత్రం కావడం పైగా జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపిన మరో సినిమా బాహుబలి 2 దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం కావడంతో ట్రిపుల్ ఆర్ జపాన్ రిలీజ్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.